అనపర్తిలో బాలికపై జరిగిన అత్యాచార ఘటన బాధిత కుటుంబాన్ని వైసీపీ నేతలు పరామర్శించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డితో కలిసి నిన్న అత్యాచార విషయమై బాలికను వారి తల్లిదండ్రులను పరామర్శించి ఈ విషయమై ప్రభుత్వ పరంగా బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాను ఒక మహిళా మంత్రిగా ఈ విషయమై నేను చింతిస్తున్నానని ఈ విషయమై ప్రతిపక్ష పార్టీ వారు పార్టీ పరంగా మాట్లాడడం సరికాదు అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని నిందితుణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని చట్టపరంగా చర్య తీసుకుంటామని ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేయడం తగదని తెలియజేశారు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మా శాఖ నుండి బాధితులకు 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అందులో భాగంగా మొదటి విడతగా 25,000 ఇస్తున్నామని తెలియజేశారు. 9 సంవత్సరాలు కలిగిన ఒక మైనర్ బాలిక తను ఒక లేస్ ప్యాకెట్ కొనుక్కుందామని ఒక షాప్కి వెళ్తే అక్కడ ఒక 65 సంవత్సరాలు ఉన్న ఒక షాప్ ఓనర్ ఆ చిన్న పాపని కూడా చూడకుండా చాలా క్రూరంగా ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం జరిగింది. ఈరోజు నా అమ్మాయిని హాస్పిటల్లో మేము పరామర్శించడం జరిగిందండి. నిజంగానే పాప చాలా ఇబ్బంది పడిన మాట వాస్తవం. అయితే వెంటనే తల్లిదండ్రులు పోలీసులకి కంప్లైంట్ చేయడంతో పోలీసులు కూడా అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ పాప మైనర్ అవడం వల్ల ఫోక్సో చట్టాన్ని అట్లానే 377, 376 రెండు సెక్షన్స్ని కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ రోజున ఈ విధంగా ఇబ్బంది పడే బాలికలు ఎవరైనా ఉంటే మైనర్ బాలికలు వెంటనే మా డిపార్ట్మెంట్ తరఫునుండి 1 లక్ష రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున ఫస్ట్ విడతగా 25,000 చెక్ ఇవ్వడం జరిగిందండి. అయితే మేము ఈ రోజున అందరికీ చెప్పేది ఏంటంటే మాకు ముందు కొంతమంది ప్రతిపక్ష నాయకులు వచ్చి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏదో పార్టీలని క్రైటీరియాగా తీసుకొని మాట్లాడతారు, న్యాయం చేయండి, అట్లాగా పార్టీలు విభేదించకండి అని ఏదో చెప్తూ మాట్లాడారు వాళ్ళు. అంటే పార్టీలు చూసి అంటే ఇలాంటి విషయాల్లో పార్టీలు అసలు చూడరు. ఇంతకు మించి వెరీ ఫస్ట్ మా సీఎం గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడే మేము అధికారంలోకి వస్తే ఎక్కడా కూడా పార్టీలు చూడడం, కులాలు చూడడం, మతాలు చూడడం అని చెబుతూ వచ్చిన ఈ 15 నెలల పరిపాలనలో కూడా అదే విధంగా అందరికీ అన్నీ ఇవ్వడం జరిగింది. సో ఇంత ఇలాంటి సిచ్యుయేషన్లో కూడా వాళ్ళు వచ్చి పార్టీలు చూడకండి అని మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఒక చిన్న బిడ్డ, ఒక మైనర్ బాలిక ఏ విధంగా ఇబ్బంది పడిందన్నది ఒక మహిళగానే కాదు ఒక తల్లిగా నాకు తెలుసు. సో అలాంటి ఇబ్బంది ఏ బిడ్డకి రాకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ రోజున ఆ బిడ్డ విషయంలో కూడా వీళ్ళు వచ్చి రాజకీయాలు మాట్లాడడం అనేది చాలా దారుణంగా ఉంది. ఈ రోజున మేమందరం కూడా చాలా ముఖ్యంగా మహిళా మంత్రులుగా ఉన్న నేను కానివ్వండి, మహిళా డిపార్ట్మెంట్ నుండి, హోమ్ డిపార్ట్మెంట్ నుండి కూడా ఒక మహిళ ఉండడం అనేది ఈ రాష్ట్రానికి మంచి అని మేము అనుకుంటూ మేము వచ్చిన తర్వాతనే మా 2 డిపార్ట్మెంట్స్కి అనుసంధానంగా ఉన్న ఈ దిశ చట్టాన్ని కూడా తీసుకురావడం. ఈ దిశ చట్టం తీసుకురావడమే కాకుండా ముఖ్యమంత్రి గారు ప్రతి డిస్టిక్లో కూడా దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి అక్కడ స్టాఫ్ను కూడా ఏర్పాటు చేసి ఎవరైనా సరే ఇలాంటి ఇబ్బంది పడే అంటే మైనర్ బాలికలు కానివ్వండి, టీనేజ్ గర్ల్స్ కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఎవరైనా సరే ఇబ్బంది పడుతున్నారంటే అక్కడ వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేసి ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్గా రాజమండ్రిలోనే మేము మొదటిగా దిశ పోలీస్ స్టేషన్ని ఓపెన్ చేస్తే అక్కడ ఏ విధంగా కార్యాచరణ ఉంది, ఏ విధంగా ఒక కేసు వెళితే అక్కడ స్టాఫ్ రెస్పాండ్ అవుతున్నారు, ఎక్కడైనా భార్యాభర్తల మధ్య కూడా గొడవలు అయితే వాళ్ళు ఏ విధంగా సాల్వ్ చేస్తున్నారు, ఏ విధంగా ఒక కుటుంబానికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ జంటని కలిపి పంపిస్తున్నారు అన్నది ఒక్కసారి ఈ ప్రతిపక్ష నాయకులు వెళ్ళి చూస్తే బాగుంటుందండి. చూడకుండా ఏమీ చేయకుండా ఏదో మాట్లాడాలి కాబట్టి, మీడియా ఉంది కాబట్టి, మా ఉనికిని మేము కాపాడుకోవాలి కాబట్టి అని చెప్పేసి ఇలాంటి సున్నితమైన విషయాలను కూడా రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజున ఈ బాలిక ఇబ్బంది పడింది అంటే దానికి కారణం
ఒక మృగాలా ప్రవర్తించిన ఒక సీనియర్ సిటిజన్ సో నేను సీనియర్ చిన్న బిడ్డ ఆ విషయంలో ఆ విధంగా అతను క్రూరంగా ఆలోచించడం అనేది బిహేవ్ చేయడం అనేది చాలా తప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని ఎవరు ఉపేక్షించరండి తప్పకుండా చట్టం చర్యలు తీసుకుంటుంది కఠినంగానే ఉంటది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ప్రలోభాలకి కూడా లొంగిపోరు ఈ రోజున ప్రతి ఒక్కరు కలామాలైన భేదం లేకుండా ఎవరు తప్పు చేసినా కూడా మన ప్రభుత్వం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటుంది ఈ రోజున ఎవరైతే 65 ఇయర్స్ వ్యక్తి ఉన్నాడో అతని మీద కూడా చర్యలు ఉంటాయి।